వికారాబాద్ జిల్లా పోడూరు మండలం దామగుండంలో నేవీ రేడార్ ఏర్పాటు శంకుస్థాపనకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దామగుండం అడవుల్లో నేవీ అధికారులు శిలాఫలకం ఏర్పాటు చేశారు. నేవీ రాడార్ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జన్ ఎస్పీ నారాయణ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, సేవ్ దామగుండం పేరుతో ఉద్యమం చేస్తున్న తరుణంలో భారీ బందోబస్తు మధ్య కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తుండగా అనుమతులు లేని వారు కార్యక్రమానికి రావద్దు అని అధికారులు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. రేపు ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ మనకు నేవల్ రెడార్ స్టేషన్ ఇక్కడ ఉంది. సో రేపు మనకు ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రేపు వస్తున్నారు. దాంతోపాటు ఇతర పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, స్పీకర్స్ అంతా కూడా ఇక్కడ వస్తారు. అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ మనకి ఉంటారు ఇక్కడ. సో రేపు మనకు 12:45 చీఫ్ గెస్ట్ గారు అరైవ్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ డిపార్ట్ అయిపోతారు. దానికి తగ్గట్టు అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశాము. సో మనకి కలెక్టరేట్ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎన్ రూట్ అంతా కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మేము, కలెక్టర్ గారు అంతా, ఇంకా ఇతర స్టాఫ్, నేవల్ ఆఫీసర్స్ అందరు కూడా ఈరోజు ఏఎస్ఎల్ మనం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సెరిమనీ ఉంది, దాంట్లో దేశానికి రక్షామంత్రి ఆర్ఎం గారు, వారితో పాటు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు వారు అటెండ్ అవుతున్నారు అన్నమాట. సో వారితో పాటు ఇద్దరు డిగ్నిటరీస్ వారు కూడా అటెండ్ అవుతారు. సో మనకి ఉన్న సమాచారం వరకు వారు ఫస్ట్ కలెక్టరేట్కి వస్తారు, హెలిప్యాడ్ అరేంజ్ చేయడం జరిగింది. సో సిన్స్ ఇట్స్ అ రక్షా డిఫెన్స్ ప్రోగ్రామ్, వారి వారి ప్రోటోకాల్స్ ప్రకారం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ప్రోటోకాల్స్ ప్రకారం ఇక్కడ రావడం జరుగుతుంది. ఎయిర్ మన హెలిప్యాడ్కి దిగిన తర్వాత కాన్వాయ్లో ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరిమనీ ఉంటుంది. ఇది ఏ పాలిటికల్ ఈవెంట్ అంటే, బికాజ్ డిఫెన్స్ ఈవెంట్ కాబట్టి లిమిటెడ్ పీపుల్ తోటి మనం ఇది జరుపుకున్నాము యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ బోత్ ద గవర్నమెంట్స్. కార్యక్రమం ఎన్ని గంటలకు?